ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. పొద్దంతా కూడాను సంసారం కోసం కష్టపడి ఇంటికి చేరిన వెంటనే తన పడక గదిలోకి వెళ్ళి కాసేపు సేద తీర్చాలి అనుకుంటాడు ఇంటి యజమాని. అలా సేద తీరేటువంటి పడక గది విషయంలో కూడాను వాస్తు సూత్రాలు పాటించడం చాలా అవసరం. తాను మెచ్చిన స్వర్గంలో తొలతూగేటువంటి గది అది. అటువంటి గదిలో అద్వితీయమైనటువంటి అదృష్టాన్ని ప్రసాదించేటువంటి వస్తువుల్లో రాధాకృష్ణుల యొక్క చిత్రపటం ఒకటి. రాధాకృష్ణుల చిత్రపటాన్ని తప్పనిసరిగా పడక గదిలో ప్రతి ఇంట్లో ఉంచుకోవాలి. అలా ఉంచుకున్నట్లయితే భార్యాభర్తల మధ్య అనురాగ దాంపత్యం చాలా చక్కగా విరాజిల్లుతుంది. అంతేకాదు, తాను మెచ్చిన స్వర్గంలో వాళ్ళు తొలతూగుతారన్నమాట. అంతేకాకుండా చాలామంది పడక గదిలో బీరువాను ఉంచుకుంటారు. ఆ బీరువాకి మాత్రం అద్దం ఉండకూడదు. అద్దం కనుక బీరువాకి ఉన్నట్లయితే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. కారణం, లక్ష్మీ స్వరూపం అద్దం కాబట్టి. పడక గదిలో ఈ యొక్క స్త్రీ పురుషుల యొక్క ఆనంద హేళ ఉంటుంది కాబట్టి అది అవివేక తత్వానికి నిదర్శనమని చెప్పేసి శాస్త్రం. అందుకే పడక గదిలో అద్దం ఉంచకండి అన్నారు. ఒకవేళ అద్దం ఉంచినటువంటి ప్రభావం ఉంటే దానిపైన ఒక వస్త్రాన్ని కప్పి ఉంచండి రాత్రి సమయాల్లో అని కూడాను మనకు శాస్త్రం తెలియజేస్తోంది, వాస్తుశాస్త్రం. అలాగే మీ యొక్క పడక గదిలో దివ్యవంతమైనటువంటి అదృష్టం విరాజిల్లాలి అనుకున్నప్పుడు కృష్ణ భగవాన్ యొక్క నెమలి పించం పడక గదిలో అటువైపు ఇటువైపు మంచానికి గోడకు తగిలించి చూడండి. అద్వితీయమైనటువంటి అనురాగ ప్రేమ వాత్సల్య లక్షణాలు మీకు సర్వ విధాల శ్రేయోదాయక తత్వాన్ని ప్రసాదిస్తాయి. అలాగే మీ ఇంటి బీరువాలో తప్పనిసరిగా కస్తూరికాయ ఉంచుకోండి. కస్తూరికాయ అనేటువంటిది అద్వితీయమైన ఐశ్వర్యానికి నిదర్శనం. గోమతి చక్రాలు అనేటువంటివి కూడా చాలా బాగా సహకరిస్తాయి. మీ పడక గదికి బాగా గొప్ప విశేషం రావాలంటే ఒక రుద్రాక్ష గంట, రుద్రాక్ష గంట ఇలా ఉన్నటువంటి ఒక చక్కటి తోరణాన్ని మీ పడక గది ద్వారానికి పైభాగాన తగిలించండి. శతవిధాల మీకు అనేక రీతుల్లో లాభదాయకవంతమైన ప్రభావంతో జీవితాన్ని గడుపుతారు. ఇవన్నీ పడక గది సూత్రాలుగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అంతేకాకుండా మీ గదిలో ఉన్నటువంటి మంచం ఎప్పుడూ కూడాను ద్వారానికి ఎదురుగా మాత్రం ఉండకూడదు. అంటే మీ కాళ్ళు ద్వారంలోకి పడకూడదు అంటోంది వాస్తుశాస్త్రం. కాబట్టి పడక గది విషయంలో కూడాను వాస్తు సూత్రాల్ని పాటించండి. అద్వితీయమైనటువంటి ప్రభావంతో అదృష్టాన్ని మీరు సంపాదించుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.